మొక్కజొన్నలో సస్యరక్షణ. మన రాష్ట్రంలో మొక్కజొన్న పంట విస్తీర్ణం గత కొంతకాలంగా గణనీయంగా పెరిగింది. ఈ పంటలో చీడపీడల బెడద తక్కువగా ఉండడం, దిగుబడులు పెరగడం, అధిక మద్దతు ధర పలకడం వంటివి విస్తీర్ణం పెరగడానికి కారణాలు. రైతులు ఏ పంటను సాగు చేసినప్పటికీ చీడపీడలు ఆశించినప్పుడు దిగుబడులు గణనీయంగా తగ్గి అపారమైన ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఇతర పంటలతో పోల్చితే మొక్కజొన్నకు పురుగుల బెడద చాలా తక్కువ. ఖరీఫ్ మొక్కజొన్నలో కొన్నిసార్లు సస్యరక్షణ చర్యలు అవసరం లేకుండా కూడా సాగు చేయొచ్చు. అయితే రైతులు తమ మొక్కజొన్న పైరును ఆశించే కొన్ని చీడపీడల్ని సరైన సమయంలో గుర్తించి తగిన సస్యరక్షణ చర్యలను చేపట్టినట్లయితే నాణ్యమైన లాభసాటి పంటను సాధించగలరు. మొక్కజొన్న ఆశించే పురుగుల్లో కాండం తొలుచు పురుగులు మరియు రసం పీల్చు పురుగులైనటువంటి పేనుబంక, నల్లి వంటివి ముఖ్యమైనవి. కాండం తొలుచు పురుగులు రెండు రకాలు. మచ్చలు లేక చారల కాండం తొలుచు పురుగు ఖరీఫ్ పంటను ఎక్కువగా ఆశించి మార్చి నుండి అక్టోబర్ వరకు వృద్ధి చెందుతుంది. వీటి పిల్ల పురుగులు మొదట ఆకులపైన పత్రహరితాన్ని గోకి తింటాయి. తరువాత ముడుచుకొని ఉన్న ఆకు ద్వారా కాండం లోపలికి చేరతాయి. ఈ ఆకులు విచ్చుకున్న తరువాత వాటిపై గుండుసూది వెడల్పు రంధ్రాలు వరుస క్రమంలో కనిపిస్తాయి. లార్వాలు ఎదిగే అంకురాన్ని తినడం వల్ల మొవ్వ చనిపోయి ఎండిపోతుంది. దీనినే డెడ్ హార్ట్ అంటారు. వీటిని పీకినప్పుడు సులభంగా ఊడివస్తాయి. పురుగు ఆశించిన కాండంలో సొరంగాలను గమనించవచ్చు. రబీ మొక్కజొన్నను తరచుగా గులాబీరంగు కాండం తొలుచు పురుగు ఆశిస్తుంది. గులాబీరంగు శరీరంతో ఎర్రని తల కలిగిన దీని పిల్ల పురుగులు మొవ్వలో రంధ్రం చేసి అంకురాన్ని చేరడం వల్ల మొవ్వ చనిపోతుంది. ఒక మొక్కలో 5 నుంచి 6 లార్వాలను గమనించవచ్చు. లేక ఒకే లార్వా ఒకటికంటే ఎక్కువ మొక్కలను నాశనం చెయ్యొచ్చు. ఆకులపైన అగ్గిపుల్ల మందం పొడవాటి రంధ్రాలను వరుసలో గమనించవచ్చును. కాండం లోపల ఎస్ ఆకారంలో సొరంగాలు కనిపిస్తాయి. ఈ పురుగు పూతను కంకిని ఆశించడం వల్ల దిగుబడి తగ్గిపోతుంది. కాండం తొలుచు పురుగులను నివారించడానికి సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపట్టాలి. పంట కోసుకున్న తరువాత ఆ పంటకు సంబంధించిన అవశేషాలను పొలంలో లేకుండా నాశనం చెయ్యాలి. పొలంలో కలుపు మొక్కలు చెత్తాచెదారం లేకుండా శుభ్రంగా ఉంచాలి. పురుగు ఆశించిన మొక్కలను పీకి నాశనం చెయ్యాలి. పొలం చుట్టూ 3 నుండి 4 వరుసల్లో జొన్నను ఎర్రపంటగా వేసి 45 రోజుల తరువాత తీసివేయాలి. అంతరపంటలుగా అపరాలను అంటే కంది, సోయాబీన్, బొబ్బర్లను పెంచి సహజ శత్రువుల సంఖ్యను పెంపొందించాలి. సిఫారసు చేసిన మొక్కల సాంద్రత ఉండేటట్లుగా చూసుకోవాలి. ఈ పురుగు గ్రుడ్లపై పరాన్నజీవి అయినటువంటి ట్రైకోగ్రామా కిలోనిస్ కార్డులను ఎకరాకు 2 నుంచి 3 చొప్పున 2 విడతలుగా 12 మరియు 22 రోజుల పైరుదశలో విడుదల చేయాలి. తక్కువ సంఖ్యలో పురుగు కనిపించినప్పుడు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు 1 లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఉధృతి ఎక్కువైనప్పుడు కార్బోఫ్యూరాన్ 3G గుళికలను ఎకరానికి 3 కిలోల చొప్పున ఆకుల సుడులలో వేయాలి. మొక్కజొన్నను ఆశించే రసం పీల్చే పురుగుల్లో ముఖ్యమైనవి పేనుబంక మరియు నల్లి. ఇవి 30 రోజులు పైబడిన పైరును ఆశిస్తాయి. పొడి వాతావరణంలో వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. పేనుబంక నీలి ఆకుపచ్చ రంగులో అండాకారంతో ఉండి తల్లి మరియు పిల్ల పురుగులు ఆకులు మరియు లేత కాండం నుంచి రసాన్ని పీలుస్తాయి. దీనివల్ల ఆకులు పసుపు రంగులోకి మారి మొక్కలు గిడసబారతాయి.
ఇవి విసర్జించే తేనెలాంటి జిగురు పదార్థంపై శిలీంధ్రాలు వృద్ధి చెందడమే కాకుండా చీమలు కూడా చేరతాయి. పేనుబంకను సహజంగా అక్షింతల పురుగులు, సిర్పిడ్స్ వంటి పరాన్న భుక్కులు, పరాన్న జీవులు అదుపులో ఉంచుతాయి. ఉద్ధృతి ఎక్కువైనప్పుడు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము 1 లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. చిగురు నల్లి. ఆగస్టు అక్టోబర్ నెలలో ఈ పురుగులు మొక్కజొన్నకు నష్టం కలుగజేస్తాయి. నల్లి ఎక్కువగా 30 రోజులు పైబడిన పంటను ఆశిస్తుంది. తల్లి పిల్ల నల్లులు ఆకు కింద భాగంలో ఆకు తొడిమల్లో సామూహికంగా లేదా విడివిడిగా ఉండి రసాన్ని పీల్చడం వల్ల ఆకులపై తెల్లటి సన్నని మచ్చలు ఏర్పడతాయి. మొక్కలు పసుపు రంగుకు మారి గిడసబారిపోతాయి. పొడి వాతావరణం ఈ పురుగు పెరుగుదలకు దోహదం చేస్తుంది. చిగురునల్లి నివారణకు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉద్ధృతి తక్కువగా ఉన్నప్పుడు పరాన్న భుక్కులైనటువంటి అక్షింతల పురుగులు, అల్లికరెక్కల పురుగులు, సిర్ఫిడ్ జాతికి చెందిన ఈగల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లయితే మందు పిచికారీ చేయాల్సిన అవసరం లేదు. మొక్కజొన్న పంటను కొన్ని తెగుళ్లు కూడా ఆశించి నష్టపరుస్తుంటాయి. సంవత్సరం పొడవునా పంట తరువాత పంటను పండించినప్పుడు, ఒకే నెలలో ప్రతి సంవత్సరం మొక్కజొన్న పండించినప్పుడు ఈ పంటను తెగుళ్లు ఆశించి నష్టపరుస్తాయి. అనుకూల వాతావరణ పరిస్థితుల్లో వివిధ రకాలైన తెగుళ్ల ఉద్ధృతి ఎక్కువగా ఉంటుంది. తెగుళ్ల యొక్క తీవ్రత పండించే రకాన్ని బట్టి మరియు నేల స్వభావాన్ని బట్టి తక్కువగాను ఎక్కువగాను ఉండవచ్చు. మొక్కజొన్నను ఆశించే తెగుళ్లలో ముఖ్యమైనది ఆకు ఎండు తెగులు. ఇది 2 రకాలు. మొదటి రకం తెగులు వల్ల ఆకులపై పొడవాటి కోలగా ఉండే నీటితో తడిసినటువంటి మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చలు పరిమాణంలో, సంఖ్యలో పెరిగి ఆకులు పూర్తిగా ఎండిపోతాయి. ఎక్కువ తేమగల వాతావరణంలో మొక్కలు చనిపోతాయి. ఇక 2వ రకం ఆకు ఎండు తెగుల్లో ఆకులపై పొడవాటి చిన్న చిన్న కోలగా ఉండే బూడిద రంగుతో కూడిన ఆకుపచ్చ లేక గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇవి మెల్లగా పరిమాణం పెరిగి దీర్ఘచతురస్రాకారంగా మారతాయి. వాతావరణంలో తేమ మరియు ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పుడు ఈ తెగులు వృద్ధి చెందుతుంది. ఆకుఎండు తెగులును నివారించడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈ శిలీంధ్రం పంట అవశేషాలలో, జొన్న మరియు సూడాన్ జాతి గడ్డి మొక్కలపై జీవిస్తుంది. కాబట్టి జొన్న మరియు సూడాన్ జాతి గడ్డి మొక్కలను నాశనం చేయాలి. అలాగే మొక్కజొన్న పైరు అవశేషాలను తీసివేయాలి. పంట మార్పిడి పాటించాలి. తెగులును తట్టుకునే DHM రకాల సాగును చేసుకోవాలి. 1 లీటర్ నీటిలో 2.5 గ్రాముల మ్యాంకోజెబ్ కలిపి పిచికారీ చేసి ఆకు ఎండు తెగులును నివారించుకోవచ్చు. మొక్కజొన్న పంటను బూజు తెగులు ఆశించినట్లయితే ఆకులు వంకర తిరగడం, ముడతలు పడడం వంటి లక్షణాలను గమనించవచ్చు. ఇటువంటి మొక్కల్లో పిలకలు ఎక్కువగా వచ్చి గిడసబారిపోతాయి. ఆకులపై పసుపు పచ్చని పట్టీలాగా ఏర్పడమే కాకుండా పొడవున చీలిపోతాయి. పూత దశ కంటే ముందు సోకినట్లయితే మొక్కలు పూర్తిగా చనిపోతాయి. అధిక తేమ మరియు వాతావరణ ఉష్ణోగ్రత 20 నుండి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నప్పుడు తెగులు త్వరగా వ్యాప్తి చెందుతుంది. తొలి దశలోనే మెటలాక్సిల్ అనే మందును 4 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. మొక్కలపై తెగుళ్ల లక్షణాలు గమనించినప్పుడు మెటలాక్సిల్ 2 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇక తుప్పు తెగుళ్ల విషయానికొస్తే మొక్క అన్ని భాగాలపై ఇది ఆశిస్తుంది. ఇవి ఆకులపై గుండ్రని లేక పొడవాటి గోధుమ వర్ణపు పొక్కులుగా కనిపిస్తాయి. పంట పెరిగిన కొలది ఈ పొక్కులు గోధుమ రంగు నుండి నలుపు వర్ణానికి మారతాయి.
ఎక్కువ తేమగల చల్లని వాతావరణంలో తుప్పు తెగులు ఉద్ధృతి మరియు దాని వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. వీటి నివారణకు తెగులును తట్టుకునే రకాలైన DHM-117 సాగు చేయాలి. మ్యాంకోజెబ్ అనే మందును 2.5 గ్రాములు 1 లీటరు నీటితో కలిపి తెగుళ్ల తీవ్రతను బట్టి 1 లేక 2 సార్లు పిచికారీ చేయాలి. బొగ్గు కుళ్ళు లేక కాండం కుళ్ళు తెగులు మొక్కజొన్నలో పూత దశ నుంచి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ తెగులు లక్షణాలు గమనించినట్టయితే కాండంపై గోధుమ రంగు చారలుగా వచ్చి పంట కోతకు రాకముందే కాండం భాగం నుంచి విరిగి నేలపై పడిపోతుంది. ఇటువంటి మొక్కల్ని చీల్చి చూసినప్పుడు లోపల బెండు భాగం కుళ్ళి నలుపు రంగుకు మారుతుంది. కాండం కుళ్ళును కలిగించే శిలీంధ్ర బీజాలు నేలలో మరియు మొక్కల అవశేషాలలో ఉండి నేలలో తేమ శాతం తగ్గినప్పుడు వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు మొక్కజొన్న పంటను తీవ్రంగా ఆశిస్తుంది. కాబట్టి పూత దశ నుంచి నేలలో తేమ తగ్గకుండా నీటి తడులు ఇవ్వాలి. అంతేకాక పంట వేసే ముందు పచ్చిరొట్ట పంటలను పండించి నేలలో కలియదున్నాలి. ట్రైకోడర్మా శిలీంధ్రాన్ని పశువుల ఎరువులో వృద్ధి చేసి 3 నుంచి 4 సంవత్సరాలు వరుసగా భూమిలో కలపాలి. ఎండాకాలంలో నేలను లోతుగా దున్నుకోవాలి. పంట కోసిన తరువాత తెగులు ఆశించిన మొక్కల భాగాలను కాల్చివేయాలి. పంట మార్పిడి చేపట్టాలి. DHM-117 తెగులును తట్టుకునే రకాలను సాగు చేయాలి. మొక్కజొన్నను ఆశించే మరొక తెగులు పాము పొడ తెగులు. నేలకు దగ్గరగా ఉండే క్రింది ఆకులపై బూడిద గోధుమ రంగు మచ్చలు ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడి చూడడానికి పాము పొడ మాదిరిగా కనిపిస్తాయి. ఇవి ఆకుల నుండి కాండానికి వ్యాపిస్తాయి. ఇలా కాండానికి సోకినప్పుడు కణుపుల వద్ద విరిగి మొక్కలు నేలకు పడిపోతాయి. ఈ తెగులు నివారణకు నేలకు దగ్గరగా ఉన్న 1 లేక 2 ఆకుల్ని తీసివేయాలి. శిలీంధ్రాలు మొక్కల అవశేషాలలోనూ కలుపు మొక్కలపై జీవించి ఉంటాయి. కాబట్టి తెగులు సోకక ముందే కార్బండైజిమ్ 1 గ్రాం లేదా ప్రొపికోనాజోల్ 1 మిల్లీలీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. చీడపీడలను ఆశించినప్పుడు ఏ పంటలోనైనా గణనీయంగా దిగుబడులు తగ్గి రైతుకు అపార నష్టం కలుగజేస్తాయి. కావున సరైన సమయంలో మొక్కజొన్నలో సమగ్ర సస్యరక్షణ పాటించడం వల్ల రైతులు అధిక దిగుబడులు పొందవచ్చును.